అవినాష్ రెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయాలి అంటూ దస్తగిరి ఏదైతే తన పిటిషన్ వేశాడో దాని మీద కోర్టులో వాదనలు జరిగాయి. ఆ వాదనలు జరగడం అనేది ఒక ఎత్తు. వాదనలు జరిగిన టైంలో సిబిఐ మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అంటూ అడిగినప్పుడు సిబిఐ రద్దు చేయాల్సిందే అనేసింది అవినాష్ రెడ్డి యొక్క బెయిల్ని. ఇన్నాళ్ళు కూడా సిబిఐ ఎప్పటికప్పుడు సైలెంట్గా ఉంటూ వచ్చింది, లేదంటే న్యూట్రల్ పాయింట్లో ఉంటూ వచ్చింది, లేదా కోర్టుకి హాజరవ్వకుండా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. సిబిఐ ఏమందనేది మనం ఒకసారి చూస్తే, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి వేసిన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దస్తగిరి పిటిషన్ మీద సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు షరతులను ఉల్లంఘించినందున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. తనకి 20 కోట్ల రూపాయలు ఇవ్వటానికి ఆశ చూపించి ప్రలోభ పెట్టేందుకు యత్నించారని దస్తగిరి తెలిపారు. దస్తగిరి తరఫున న్యాయవాదిగా జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే దీని మీద దస్తగిరి వాదనని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా, అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కోర్ట్స్లో ఈ మొత్తం వ్యవహారం సిబిఐకి సంబంధించింది, వివేకానంద రెడ్డి కేసు. ఈ వివేకానంద రెడ్డి కేసు సిబిఐ చేతిలో ఉన్న టైంలో దస్తగిరిని వైఎస్ అవినాష్ రెడ్డి ప్రలోభ పెట్టారు 20 కోట్లు ఇచ్చేదనేది ప్రధాన అభియోగం, ప్రధాన ఆరోపణ. కాబట్టి సిబిఐ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునేటువంటి అవసరం ఉంటుంది కోర్టుకి. అసలు సిబిఐ యొక్క పర్మిషన్తోనే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళు కూడా చెప్పాలి. దాంతో దస్తగిరి వాదనను మేము సమర్థిస్తున్నాము, మీరు బెయిల్ రద్దు చేయండి అనేసి సిబిఐ కూడా చెప్పింది. బెయిల్ రద్దుకి కోర్టుని ఎందుకు ఆశ్రయించలేదని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. తమకన్నా ముందే సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని, ఆ పిటిషన్ విచారణలోనే తమ వాదన వినిపిస్తామని సిబిఐ తెలిపింది. దస్తగిరి ఫిర్యాదు మీద చట్టపరంగా విచారణ జరుపుతున్నామని సిబిఐ హైకోర్టు తెలిపింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారని, అవినాష్ రెడ్డి ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులని సిబిఐ తెలిపింది. నిందితులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారని అన్నారు. వివేక హత్య కేసులో కీలక సాక్షి అప్రూవర్ దస్తగిరి అని, అయితే ఇప్పుడు తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నట్లు దస్తగిరి చెప్పారని సిబిఐ కోర్టు వివరించింది. దస్తగిరి సాక్షులను కాపాడాలంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సూచించింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిబిఐ కోరగా ఈ పిటిషన్ తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేసింది. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది ఇంకోటి, ఆ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డి వివేక హత్య కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, సాక్షుల్ని భయపెడుతున్నారని జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ తరఫున తన పిటిషన్లో పేర్కొన్నారు. సో ఈ కేసు ఎటు వెళ్లబోతోంది, కూటమి ఏర్పడిన తర్వాత ఈ కేసులో పరిస్థితులు కాస్తంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. రేపొద్దు నిజంగా కూటమి అధికారంలోకి వస్తే అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిణామాలు రాబోతున్నాయా అనేది మీరు అభిప్రాయంగా చెప్పండి.